హరివోం గురువు గారు, మన వీడియోలు చూసి కొంతమంది ప్రేక్షకులు చాలా సందేహాలు అడిగారు. వాటన్నింటికి మీరు సమాధానాలు సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా చెప్పాలి. కానీ శిష్య, ఇంకా ఆలస్యం ఎందుకు? మనకు తెలిసినంత వరకు చెప్దాము. ఈ విశ్వంలో భగవంతుడు ఎవరిని పుట్టించడు, కర్మల ఆధారంగా చిత్తవృత్తుల ఆధారంగా ఆ జీవులు వాటికవే పుట్టి వస్తూ ఉంటాయి. పునర్జన్మలు చావులు ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే మొట్టమొదటిసారి సృష్టి యొక్క ఆరంభంలో ఇటువంటి వ్యవస్థను అసలు ఎందుకు పరమాత్మ సృష్టించాడు అని ఒక ప్రేక్షకుడు అడుగుతూ ఉన్నాడు. దీని సమాధానం ఏమిటి? పరమాత్మ అకర్త, ఆయన కర్తృత్వం భోక్తృత్వం లేదు. ఈ సృష్టి అంతా కూడా చిత్తవృత్తుల ఆధారంగా, ఈ కర్మల ఆధారంగా జరిగిపోతుందని మంచి విషయం చెప్పారు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. సృష్టి యొక్క ఆరంభంలో అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇదే ఒక్కటే సృష్టి ఉంది, ఈ సృష్టి అలా ఆరంభం అయ్యి కొంతకాలం తర్వాత ప్రళయం జరిగి అంతరించిపోతుంది. ఒకవేళ వీలైతే మళ్ళీ ఇదే సృష్టి వస్తుంది అనుకుంటున్నారు. కానీ విషయం అది కాదు. ఇటువంటి అనేక సృష్టిలు అనంతకాలం నుంచి నిరంతరం వస్తూనే ఉన్నాయి, ఇంకా అనంతకాలం వరకు వస్తూనే ఉంటాయి. అసలు ఈ బ్రహ్మంలో జగత్తులు లేని సమయం అంటూ లేదు. ఇటువంటి జగత్తులు అనేకం నిరంతరం వస్తూనే ఉంటాయి. సూర్యుడి నుంచి వెలుగుని బయటికి రాకుండా ఆపడం సాధ్యమా? అత్యంత సారవంతమైన పొలం నుంచి చిన్న గడ్డి పొరకు కూడా మొలవకుండా ఆపడం సాధ్యమా? మరి అనంతమైన శక్తి, ఆది అంతం లేనటువంటి అనంతమైన శక్తి కలిగిన ఈ బ్రహ్మం నుంచి జగత్తులనేవి రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. అలా ఈ బ్రహ్మం నుంచి నిరంతరం పంచభూతాలు, ఈ అహంకారము, అహంకారమే జీవుడు, ఇటువంటి నిరంతరం వస్తూనే ఉన్నాయి. అవి ఒకప్పుడు లేని సమయమే లేదు. అది దీనికి సమాధానం. గురుగారు, ఇంకొక ప్రశ్న. నిక్ రెడ్డి అనే ఒక ప్రేక్షకుడు ఇలా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఆర్ ఎగ్జిస్టెన్స్? ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు ద ఇండివిజువల్ పర్సన్. ఇది ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైఫ్. అంటే ఈ సృష్టి యొక్క పర్పస్ ఏమిటి? ఇప్పుడు ఒక కారు ఉంది, కారు తయారు చేసుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాము. ఇంకేదన్నా ఫోన్ ఉంది, ఫోన్ పర్పస్ ఏమిటి? ఫోన్ చేసి మాట్లాడుకుంటాము. మరి ఈ సృష్టికి అటువంటి పర్పస్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. మనకి ఏదో ఒక అవసరం ఉంది, మనం సంపూర్ణులం కాదు. మనం ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణించాలంటే మనకి చాలా సమయం పడుతుంది. అందుకోసం మనం ఏదో వాహనాన్ని కొనుక్కుంటున్నాము, లేదా రైలునో ఇంకేదో వాహనాన్ని ఆశ్రయిస్తున్నాం. ఎందుకంటే మనం సంపూర్ణ శక్తివంతులం కాదు, మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. మన అవసరాల కోసం మనం వస్తువులు తయారు చేసుకున్నాం. ఎందుకంటే మనం సంపూర్ణులం కాదు. మనమే 1 సెకండ్లో ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే అటువంటప్పుడు మనకి వీటి యొక్క అవసరం ఏముంటుంది? ఉండదు కదా. అదేవిధంగా ఆ పరబ్రహ్మము సర్వశక్తివంతం, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం. ఆయన సంపూర్ణుడు. ఆయనకు ఏ అవసరం లేదు, ఏది తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిర్గుణుడు, ఆయనకే గుణాలు లేవు. ఆయన సంపూర్ణుడు అంటే ఇంకా ఆయనకి ఏమీ అవసరం లేదు. కాబట్టి ఆయన సృష్టియే చేయడు. పంచభూతాలకి, సూర్యుడికి, మన పొలంలో పండే చెట్ల వల్ల, ఈ పళ్ళ వల్ల ఏం ఉపయోగం? ఏమీ లేదుగా. కానీ వీటి వల్ల ఎవరికి ఉపయోగం? ఆ పండించే రైతుకే ఉపయోగం. అదేవిధంగా ఈ సృష్టి అంతటికి ఒక పర్పస్ ఏదైనా ఉంది అంటే కేవలం చిత్తవృత్తులే, ఇంకేమీ లేదు. ఆ పరబ్రహ్మ నిర్గుణుడు, సంపూర్ణుడు. కాబట్టి ఆయనకు దీనివల్ల ఏమీ అవసరం లేదు. ఇటువంటి సృష్టిలు ఆయన ఆధారంగా చేసుకొని ఈ చిత్తవృత్తులు అనేకం తయారు చేస్తూనే ఉన్నాయి.
వీటన్నింటికి కర్మ కర్త క్రియ కారణం అన్నీ కూడా ఈ చిత్తవృత్తులే. నీకు అంతకు మించి ఏమీ లేదు. మరొక ప్రశ్న, జీవాత్మల్ని ఎవరు సృష్టించారు? ఈ జీవాత్మలు పరమాత్మ సృష్టించాడా లేదా పరమాత్మతో పాటు అవి కూడా పరమాత్మ ఎలాగైతే ఆది అంతం లేకుండా చావు పుట్టుకలు లేకుండా ఉన్నారో అలాగే ఈ జీవాత్మలు కూడా చావు పుట్టుకలు లేకుండా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఈ విషయానికి మనం జడము చైతన్యం అనే వీడియోలో కొంచెం హింట్గా ఇచ్చాం. దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తే తోలు బొమ్మలాట ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకోండి. తోలు బొమ్మలు ఆడించేవాడు వెనకాల ఉండి మనకు కనిపించడు, తోలు బొమ్మలే ఆడుతూ ఉంటాయి. అలా ఆడుతున్న తోలు బొమ్మల్ని చూసిన ఒక ఏమీ తెలియని పిల్లవాడు ఈ తోలు బొమ్మలే చైతన్యము, ఇవే చైతన్యవంతమైనవి, వీటిని ఆడించే వాళ్ళు ఎవరు లేరు, ఇవి స్వతంత్రంగా ఆడుతుందాయన భ్రమలో ఉంటాడు. కానీ మనం కొంచెం గమనిస్తే తోలు బొమ్మలాట షో కొంత టైం వరకు ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. ఆ షో అయిపోయిన తర్వాత అవన్నీ అచేతనంగా పడి ఉంటాయి, తోలు బొమ్మలన్నీ ఒక పెట్టిలో. అప్పుడు మనం చూసినప్పుడు ఓహో ఇవి స్వతహాగా చేతనం కాదు, వీటిని ఆడించేవాడు ఇంకొకడు ఉన్నాడు అని అర్థం చేసుకుంటాం. అప్పుడు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి ఈ తోలు బొమ్మల్ని ఎవరు సృష్టించారు, ఈ తోలు బొమ్మలు ఎలాగొచ్చాయి, ఇటువంటి క్వశ్చన్సే ఉండవు. ఎందుకంటే ఇవి జస్ట్ బొమ్మలు మాత్రమే, ఇది జడమైనవి తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ సృష్టిలో అన్ని వస్తువుల్ని పరిశీలిస్తూ పోతే మనకి ఇట్లాంటి తోలు బొమ్మలే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఈ జీవాత్మలు స్వయంగా చైతన్యమా లేక జడమా అనేది గమనించండి. ఈ జీవాత్మ శరీరాన్ని నడిపిస్తుంది అనుకుందాం. ఇలా నడిపిస్తూ ఈ శరీరం అనే తోలు బొమ్మల్ని జీవాత్మ అనే ఒక ఆడించేవాడు ఆడిస్తూ ఉన్నాడు అనుకుందాం. మరి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ జీవాత్మ బహిర్ముఖంగా కానీ అంతర్ముఖంగా కానీ దాని యొక్క ఉనికే కనిపించకుండా పెట్టులో ఉన్నటువంటి తోలు బొమ్మల్లాగా అచేతనంగా పడి ఉంది. బయట నుంచి జరిగే ఎటువంటి విషయాల్ని జీవాత్మ వినడం లేదు, ఎటువంటి విషయానికి రెస్పాండ్ అవ్వడం లేదు. సరే గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఆ జీవాత్మ యొక్క ఉనికి ఏమన్నా తెలుస్తుందా అంటే తన పేరు ఊరు ఆలోచనలు ఏమీ లేవు. లోపల దాని యొక్క ఉనికి ప్రకాశించడం లేదు, బహిర్ముఖంగా దాని యొక్క ఉనికి ప్రకాశించడం లేదు. ఈ జీవాత్మని మీరేదంటున్నారు దాని యొక్క ఉనికి. అటువంటప్పుడు ఇది ఈ జీవాత్మ అనేది చైతన్యం అవుతుందా జడమవుతుందా? ఖచ్చితంగా ఇది జడమే అవుతుంది. ఈ శరీరం ఎంత జడమో ఈ జీవాత్మ కూడా అంతే జడం. ఈ రాళ్ళు పొట్టలు చెట్లు చేమలు మట్టి నీళ్లు ఇవన్నీ మీరు ఎలా అయితే జడం అనుకుంటున్నారో అదేవిధంగా ఈ జీవాత్మ కూడా జడమే. కానీ ఇది వీటితో పోలిస్తే ఇంకొంచెం బెటర్ అన్నమాట. కానీ ఇది కూడా జడమే. తోలు బొమ్మలాటతో పోలిస్తే మనకి సినిమా అనేది ఇంకా పవర్ఫుల్. సినిమాలో బొమ్మలు ఆడుతూనే ఉంటాయి, ఆగకుండా. ఇక్కడ 3 గంటలు ఆడతాయి, తోలు బొమ్మలాటలో 1 అరగంట ఆడతాయేమో. కానీ రెండూ జడమే. ఇలాగ ఈ జీవాత్మ కూడా జడమే. ఈ జీవాత్మ కూడా జడం కాబట్టి దీన్ని గురించి మనం పరిశీలించాల్సిన అవసరమే లేదు. ఈ జీవాత్మను నడిపించే అధిష్టాన చైతన్యమైన ఆ పరబ్రహ్మ మాత్రమే కేవలం చైతన్యం. మనం జడ పదార్థాలన్నింటినీ వదిలేయాలి. ఇప్పుడు ఈ శరీరం జడం కదా, దీన్ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడగరు. ఎందుకంటే ఇది జడం కదా, అందరూ ఈ జీవాత్మ కూడా చైతన్యం అనుకుంటున్నారు. జీవాత్మ కూడా జడం అని తెలుసుకుంటే మీరు ఈ ప్రశ్నే అడగరు. పరమాత్మ సగుణుడా నిర్గుణుడా లేక సగుణం నిర్గుణం రెండా, అదేవిధంగా జీవాత్మ సగుణమా నిర్గుణమా అని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు చిన్న విషయం, ఇప్పుడే ఇంతకుముందు ప్రశ్నకి సమాధానం చెప్పాను కదా, జీవాత్మ అనే ఇండిపెండెంట్ ఎంటిటీ లేదు, అంటే ఒక స్వతంత్రమైన చైతన్యం లేదు, కేవలం పరబ్రహ్మం మాత్రమే ఉంది, అది మాత్రమే స్వతంత్ర చైతన్యం. దానిలోని చైతన్యం ప్రతిబింబిస్తూ ఈ శరీరంగా ఇంకా ఈ సృష్టిలోని అనేక రకాల శరీరాలుగా పంచభూతాలుగా అదేవిధంగా జీవాత్మగా
జస్ట్ యాక్టింగ్ చేస్తూ ఉందన్నమాట. తోలుబొమ్మలాటని, తోలుబొమ్మలను నడిపిస్తున్నటువంటి ఆ యజమాని ఎలా బొమ్మలను ఆడిస్తూ ఉన్నాడో, ఈ జీవాత్మని, ఈ శరీరాన్ని, పంచభూతాలని ఆ వెనకాల ఉండే చైతన్యం ఆడిస్తూ ఉంది. కాబట్టి మనం కేవలం పరబ్రహ్మం గురించే మాట్లాడుకుందాం. ఆల్రెడీ సగుణ నిర్గుణ అనే దాని గురించి ఇంకో వీడియో నేను చేస్తూ ఉన్నాను. చాలా వివరంగా సింపుల్గా చెప్పాలనుకుంటే సగుణము నిర్గుణము అనేవి మన దృష్టికోణానికి సంబంధించినవి. ఇవి మన దృష్టికోణం ఈ జడమైన ప్రకృతికి సంబంధించింది. ఈ జడమైన ప్రకృతికి సంబంధించిన మన దృష్టికోణాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించేదానికి మనం ఉపయోగించకూడదు. కానీ అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని హింట్స్తో మనకి శాస్త్రాల్లో రకరకాలుగా చెప్పడంలో ఏం చెప్పారంటే, నిర్గుణము, నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అని చెప్పారు. కాబట్టి మనం ఒరిజినల్గా చూస్తే అసలు ఈ గుణాలు ఏవి, ఈ లక్షణాలు ఏవి దానికి అంటమన్నమాట. అది ఒకవేళ సగుణము అనుకుంటే, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చపాతి పిండి తీసుకోండి, దాన్ని మనం ఏ షేప్లో అయినా కావాలో చేయొచ్చు. మట్టి, మట్టి ముద్ద తీసుకోండి, మట్టి ముద్దతో మనం కుండ తయారు చేయవచ్చు, కుండకి పట్టే మూత తయారు చేయవచ్చు, ఇలా అనేక రకాల రూపాలు తయారు చేయవచ్చు. బంగారంతో అనేక వస్తువులు తయారు చేయవచ్చు. ఒకడు బంగారం ఉంగరాన్ని చూసి బంగారం సర్కిల్ షేప్లో ఉంటుంది అనుకున్నాడు, వాడు జ్ఞాన అజ్ఞాన. ఇంకొకడు చైన్ చూసి అది చైన్ ఆకారంలో ఉంటుంది అనుకున్నాడు, వాడు జ్ఞాన అజ్ఞాన. అజ్ఞానే చూసేదానికి అది ఒక ఆకారంలో కనిపించినప్పటికీ ఇవన్నిటికీ అది అతీతమైంది. ఒకవేళ బంగారం ఒక స్థిరమైన ఆకారంలో ఉంటే దాన్ని, అది ఇంక దాన్ని ఏ ఆకారంలోకి మనం మార్చలేము. అది ఒక సర్కిల్ షేప్లో ఉంటే దాన్ని ఒక స్ట్రైట్ లైన్ షేప్లో చేయలేము. దాని స్వతహాగా ఏ ఆకారము లేదు కాబట్టి దాన్ని కరిగించి ఏ ఆకారంలో కావాలన్నా మనం మార్చుకోగలం. అలాగే ఈ పరబ్రహ్మము గుణాతీతం, నిర్గుణం, ఎటువంటి గుణాలు దానికి లేవు. అది అతీతం మన భాషకి, మన యొక్క గ్రాస్పింగ్ పవర్కి అది అతీతం అన్నమాట. అది దేనికి అంటదు. ఏ గుణాలు దానికి లేవు, ఏ గుణాలు దానికి ఆపాదించలేవు. కాబట్టే అది ఇన్ని రకాల రూపాల్లో ఇలా మనకు కనిపిస్తూ ఈ ఇంత కాంప్లెక్స్ క్రియేషన్ని అది పాజిబుల్ చేయగలిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ? డస్ ఆత్మ రిసైడ్ ఇన్సైడ్ హృదయం ఇన్ ద బాడీ? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఆత్మ? నేను ఇంతకుముందే చెప్పినట్టు జీవాత్మ అనే ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ లేదు. కాబట్టి జీవాత్మ అనేది జడమైనదే. కాబట్టి జీవాత్మ పరమాత్మ వేరా, ఒక్కటేనా అనే ప్రశ్నే ఉదయించు. కేవలం చైతన్య స్వరూపం ఒక్కటే, అది పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు తర్వాత ఈ జీవాత్మ ఎలా ఉంటుంది, దీని సైజ్ ఏమిటి, ఇదన్నీ అడుగుతూ ఉన్నారు. దీని గురించి మాట్లాడాలంటే ఈ పరమాత్మ ఎలా నిర్గుణమో, ఈ జీవాత్మ కూడా అలా చాలా వరకు నిర్గుణమే. కానీ దీనిలో వృత్తులు ఉన్నాయి, చిత్త వృత్తులు, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి దీని ఇది రౌండ్గా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది అని ఏ విధమైన ఆకారాలు జీవాత్మ కూడా మనం ఆపాదించలేము. దాన్నే లింగదేహము అంటారు. కానీ ఈ లింగదేహంలో కొన్ని చక్రాలు, కొన్ని నాడులు, వీటి ప్రవాహం గురించి వివరించబడింది. దాని గురించి మనం మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. మరి జీవాత్మ ఎక్కడుంటుంది శరీరంలో అని అడుగుతూ ఉన్నారు. దీనికి శాస్త్రాల్లో చూస్తే మన హృదయం, ఈ భౌతిక హృదయం ఉండే స్థానంలోనే ఒక ఆధ్యాత్మిక హృదయం ఉంది అని చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక హృదయం లోపల ఈ జీవాత్మ ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక హృదయం ఎట్లాంటిదంటే, ఈ భౌతిక హృదయం స్థానంలో ఉందని అనుకునేరు. ఈ సకల బ్రహ్మాండము, సకల సృష్టి ఈ జీవాత్మ ఆధ్యాత్మిక హృదయంలో కూర్చొని కలగంటున్నట్టుగా కలగంటూ ఉంటాడంట. ఈ ఆధ్యాత్మిక హృదయంలోనే ఈ సృష్టి అంతా ప్రతిబింబిస్తూ ఉంటుందంట. ప్రతి జీవాత్మ కూడా ఒక విభిన్నమైన సృష్టిని చూస్తూ ఉంటుందంట. మనమంతా ఒకే ప్రపంచంలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక విభిన్నమైన సృష్టినే చూస్తూ ఉన్నారు. ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారంటారే అదనమాట. ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం, కానీ మీరు అడిగారు కాబట్టి హృదయాకాశంలో ఈ జీవాత్మ ఉంటుందని చెప్తారు. గురువుగారు, మనం కొన్ని విషయాలకు సమాధానం చెప్పుకోగలిగాము, మిగతా విషయాలు చాలా లోతైనవి, వాటి గురించి
తరువాతి వీడియో సిరీస్లో మనం వివరంగా చర్చించుకుందాం. నేను చెప్పిన సమాధానాలు 100% మీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాటి గురించి మరిన్ని ప్రశ్నలను మీరు కామెంట్లో అడిగితే అవసరమైతే ఒకరోజు మనం లైవ్ యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం పెట్టుకొని మన సందేహాలని గురించి చర్చించుకుందాం. హరి ఓం.